పాటలు నెరవేరిందో. ఎన్నికల ముందర జగన్ మోసపు రెడ్డి ఇచ్చిన హామీది పెంచుతూ పోతాడు, పెంచినాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి బాధుడే మాదు. అయ్యా కుర్రోళ్ళు ఉత్సాహం చూస్తున్నా. ఏమన్నాడు జగన్ మోసపు రెడ్డి? గెలిచిన మొదటి నెలలో 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తాడు. కనీసం 23 పోస్టులు భర్తీ చేశామని ఈ సభాముఖులు అడుగుతున్నా. మనం చూస్తున్నాం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ చూసే పరిస్థితి ఉండేది. అలాంటిది ఈ జగన్ మోసపు రెడ్డి గెలిచిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఒక అరాచక ప్రదేశ్గా ఈరోజు మారింది. ఇప్పటికే 4,000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన కేసు పెట్టారు. 55 మంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల పైన కేసు పెట్టారు. ఏకంగా నా పైన 14 కేసులు, 307 అటెంప్ట్ మర్డర్ కూడా నా పైన పెట్టారు. వైకాపా నాయకులు చెప్తున్నా మీరు పెట్టే కేసులు ఫ్లూట్ లో వాయించినట్టు ఉంది. ఆ ఫ్లూట్ జింక ముందు వాయించు, కానీ అదే ఫ్లూట్ తెలుగుదేశం పార్టీ సింబాల్ ముందు వాయిస్తే నువ్వు ఒక ఫూల్ గా ఉంటావు, బ్లడ్ ఫూల్ అని ఈ సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నా. మనం చూస్తున్నాం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ చూసే పరిస్థితి ఉండేది. అలాంటిది ఈ జగన్ మోసపు రెడ్డి గెలిచిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఒక అరాచక ప్రదేశ్గా ఈరోజు మారింది. ఇప్పటికే 4,000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన కేసు పెట్టారు. 55 మంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల పైన కేసు పెట్టారు. ఏకంగా నా పైన 14 కేసులు, 307 అటెంప్ట్ మర్డర్ కూడా నా పైన పెట్టారు. వైకాపా నాయకులు చెప్తున్నా మీరు పెట్టే కేసులు ఫ్లూట్ లో వాయించినట్టు ఉంది. ఆ ఫ్లూట్ జింక ముందు వాయించు, కానీ అదే ఫ్లూట్ తెలుగుదేశం పార్టీ సింబాల్ ముందు వాయిస్తే నువ్వు ఒక ఫూల్ గా ఉంటావు, బ్లడ్ ఫూల్ అని ఈ సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నా. ఏమయ్యా ఈరోజు శ్రీనివాస్, ఈరోజు మన కార్యకర్త శ్రీనివాస్ ఉత్సాహం పట్టుకోలేక నా కోసం డబ్బాసులు పేలిస్తే ఇక్కడున్న సిఏ గారు ఆయన షట్టు చింపుతారు. అడుగుతున్నా సిఏ గారు ఇంకెన్ని షట్టులు చింపుతారు? మనల్ని మీరు ఎట్లా ఆపుతారు? ఇది తెలుగుదేశం ప్రభంజనం, ఎవరు ఆపలేరు ఈ ప్రశ్న చెంద. మనం చూసాం నిన్ననే 3 మహిళల పైన అత్యాచారం జరిగింది. ఆంధ్రప్రదేశ్ని
ఆంధ్రప్రదేశ్ ని హత్య ప్రదేశ్ గా మార్చేశాడు ఈ జగన్ మోసపు రెడ్డి. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలా, మనందరం పోరాడాలా. ఈరోజు ఒక యుద్ధం, ఈ యుద్ధంలో మనం ఇట్లా పట్టుకుంటాం కాదు. పిడికలు బిగించండి, పిడికలు బిగించండి. ఇది మన పోరాటం, మన పిల్లల భవిష్యత్తు పోరాటం. ఇది కార్యకర్తలు గెలిచేదని కాదు, ఇది పార్టీ కోసం కాదు. ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుకి ముడిపడి ఉంది ఎన్నికలు. దయచేసి ఎన్నికల్లో మనందరం కష్టపడాలా. గత రాబో 2 సంవత్సరాల్లో మనందరం కలిసికట్టుగా ముందరికెళ్ళాలా. ఎవరు భయపడాల్సిన అవసరం లే. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అండ నిలబడడానికి నేనున్నానని ఈ సమావేశంలో అన్న ఎన్టీఆర్ మన దేవుడు, చంద్రన్న మన రాముడు. కానీ నేను మాత్రం వైకప్ప నాయకులకి మూర్ఖుడని సభాముఖంగా చెప్తున్నా. వైకప్ప నాయకులారా, ఇప్పటి వరకు మీరు చూసింది ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా, అసలు సినిమా నేను చూపించబోతున్నా. వాళ్ళకి హెచ్చరిక జారీ చేస్తున్నా. ఏమయ్యా, ఒక్క శ్రీనివాస్ నాపితే 1000 మంది వచ్చడానికి సిద్ధంగా ఉన్నాం. 1000 మంది నాపితే 1,00,000 మంది పసుపు సైన్యం వచ్చేదానికి సిద్ధంగా ఉన్నది. ఈ సభాముఖంగా వాళ్ళకి హెచ్చరిక జారీ చేస్తూ, మీకు తమ్ము ధైర్యం ఉంటే పోలీసులు కాదు రాండి డైరెక్ట్ గా, ఎవరు తప్పు చేశాడు, ఎవరు రాష్ట్రాన్ని దొబ్బుతున్నాడు అవన్నీ చర్చిద్దాం. మేము సిద్ధంగా ఉన్నాం. మనం చూస్తున్నాం కాకినాడలో వాళ్ళ ఎమ్మెల్సీనే వాళ్ళ సొంత కార్యకర్తని అతి దారుణంగా కొట్టి చంపేశాడు. ఆ తల్లికి నేను ఫోన్ చేస్తే ఆమె బాధ, ఆవేదన, నా కొడుకుని ఎవరు చంపావో చెప్పబ్బా, ఆ ఎమ్మెల్సీ నాకు అప్పగించు. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.